ఈరోజు మొట్టమొదటిసారి షణ్ముఖ్ తన మనసులో ఉన్న ఆవేదనంతా కూడా బయటపెట్టేశాడు. ముఖ్యంగా లోబో విషయంలో, లోబో మాట్లాడుతున్న ఫినాన్షియల్ బ్యారియర్స్ విషయంలో. సాధారణంగా బిగ్ బాస్ హౌస్కి వచ్చాము అంటేనే ఎన్నో రకాలుగా మనం కెరియర్ పరంగా కొన్ని రకాలు ఫేస్ చేసి ఉంటారు, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు. కానీ లోబో మాత్రం ప్రతిసారి, నేను బస్తీ నుంచి వచ్చాను, నేను కింద నుంచి వచ్చాను, గరీబోణ్ణి, నేను పేదవాణ్ణి అంటూ తన ఫినాన్షియల్గా అంటే తన ఆర్థిక పరిస్థితులు చెప్తూ ప్రజలని కొద్దిగా తప్పుదోవ పట్టిస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈరోజు నామినేషన్స్లో కూడా అదే టాపిక్ ఎత్తడంతో షణ్ముఖ్కు చాలా కోపం వచ్చేసింది. అందరం కింద నుంచి వచ్చిన వాళ్ళమేనని, అలాగా ప్రతిసారి నేను బస్తీ నుంచి వచ్చాను, నేను కింద నుంచి వచ్చాను అని చెప్పడం చాలా తప్పు, చాలా రాంగ్ అని షణ్ముఖ్ ఈరోజు నామినేషన్స్లో చాలా విపరీతంగా ఆవేశపడిపోయాడు. దానికి సంబంధించి లోబో మాత్రం ఏమి పెద్దగా రియాక్ట్ అవ్వనప్పటికీ కూడా ఫుల్ ఎపిసోడ్లో మాత్రం ఈరోజు మనకి అసలు ఏంటి విషయం అనేది తెలుస్తుంది. కానీ నిజానికి లోబో మాత్రం కింద స్థాయి నుంచి వచ్చాను, లేకపోతే బస్తీ నుంచి వచ్చాను అని చెప్పడం తప్పేమో అనిపిస్తోంది. ఎందుకనంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పద్ధతి. ఆ పద్ధతి గురించి చెప్పొచ్చు, కానీ ఇట్లాగా ఫినాన్షియల్ మ్యాటర్స్ని మధ్యలోకి తీసుకురావటం వల్ల ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువైపోతుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.